జూన్ 9న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించి వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా గారు ఉన్నారు. అసలు ఏర్పాట్లు ఏం చేస్తున్నారు, అసలు అతిథులు ఎంతమంది వస్తున్నారు, ఎక్కడ సెట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. నమస్కారం సీమరాజా గారు. నమస్కారం అయ్యా. సార్ ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాం సార్. మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నారు సార్. ఫ్లైట్లు మొత్తం బిజీ అయిపోయినాయి, ఫ్లైట్ టికెట్లు దొరకట్లేదు. అసలు ఎక్కడ సార్, ఎక్కడ వేస్తున్నారు, ఎక్కడ సెట్ వేస్తున్నారు, ఎక్కడంటే ఏం చెప్తారు సార్? సెట్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద వేస్తున్నాం. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద? ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద వేస్తున్నాం. జిల్లా జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కట్టించినాం కదా, ఆయా జిల్లాల నుంచి ఒక్కొక్క ఫ్లైట్ వచ్చారు, అందరూ కూడా వచ్చి సర్వీసులు అయితే ప్రారంభం చేస్తాము. 9వ తారీఖు నాడు బ్రహ్మాండంగా గాల్లో అందరూ కూడా వచ్చి దిగి పోతా ఉంటారు. ఓకే, ఫ్లోటింగ్ బ్రిడ్జి పోయింది కదా సార్, మొన్న ఇప్పుడు కొట్టుపోయింది. మళ్ళీ అతికిచ్చాం కదా, మా చేతల్లో పని కదా అది, మీ చేతల్లో పని. ఓకే, మా చేతల్లో పని, అతికియాలన్నా అతికిచ్చాము, తెంపాలన్నా తెంపుతాము. ఓకే మరి. ఓకే సార్, అతిథులు చాలా మంది వస్తున్నారు. ట్రంప్ దగ్గర నుంచి మొత్తం అంతా ప్రపంచ వ్యక్త అందరూ వస్తున్నారని తెలుస్తుంది. ఎవరెవరు వస్తున్నారు సార్? ట్రంప్ గింపు అంతా ఎవరు రాలేదు, కానీ బ్రెజిల్ ప్రధాని వచ్చాడు. బ్రెజిల్ ప్రధానమంత్రి? బ్రెజిల్ ప్రధాని ప్రెసిడెంట్ కాదు, బ్రెజిల్ ప్రెసిడెంట్ వస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజు విజయసాయి రెడ్డి ఆయన బ్రెజిల్లో ప్రెసిడెంట్ గా ఎన్నికైంది రోజు, మావాడు ట్విట్ కూడా పెట్టాడు కదా విజయసాయి రెడ్డి. అవునండి, అందుకని చెప్పి ఆయన కూడా వస్తున్నాడు. సార్ అసలు అంటే జనాలందరూ గ్రౌండ్ లెవెల్లో వెళ్తే ఓడిపోబోతుంది మీ పార్టీ, ఘోరంగా ఘోర ఓటమి సవి చూడబోతుంది అని చెప్పి 178 స్థానాలకు ఒక్క స్థానం కూడా తగ్గదు. 178 స్థానాలు మా వైసీపీ పార్టీ అధికారంలోకి రాబోతోంది. 30 సంవత్సరాల పాటు అన్న అధికారంలోనే ఉండబోతున్నాడయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సార్ గ్రౌండ్ లెవెల్లో చూస్తే అంతా మొత్తం మీరందరూ ఎత్తిపోతున్నారు అని చెప్పి పరిస్థితి ఉంది కదా సార్? నీ కళ్ళు ఏమన్నా పచ్చగా ఉన్నాయా ఒకసారి చెక్ చేయించుకో, అడిగిన పోయి. ఓకే, అయితే డెఫినెట్లీ 175కి 178 8 ఖచ్చితంగా, ఒకటి తిరువల్లూరు, కాట్పాడి, అస్సాం, మూడు కూడా ఖచ్చితంగా గెలుస్తాం. ఆ మూడిట్లో నుంచి కూడా భారీగా వస్తారు జనాలు, ఆ మూడు నియోజకవర్గాల నుంచి కూడా. ఓకే, 175 నియోజకవర్గాల్లో మేము ఎటువంటి వాళ్ళం అని ఈడ తెలిసిపోయింది. వాళ్ళకి తెలియకూడదు కాబట్టి మంచి మంచి స్టార్ హోటల్ వేసి వాళ్ళను మంచి వసతులు, అక్కడి నుంచి అరకు నుంచి వచ్చే సరుకు ఏదైతే ఉంటుందో ఆ సరుకు రుచి చూపించి, టేస్ట్ చేసి, ఏడు ఉండేటువంటి వంటకాలు అన్ని కూడా రుచి చూపించి పంపిస్తాం. అదన్నీ మేము సిద్ధంగా ఉన్నాం, ఏర్పాట్లు చేసుకున్నాం. అన్న రావటం తండ్రి లాంటి వాడు బొత్స సత్యనారాయణ గారే చెప్పినారు కదా, మేము చెప్పేది ఉండదు. 9వ తారీఖు నాడు మేము ప్రమాణ స్వీకారం వైజాగ్ లో నుంచి చేస్తున్నామని చెప్పినాడు కదా. ఓకే సార్, వేణుస్వామి గారి చేత ఆయన ఏ చెప్పినా కానీ జరగట్లేదు. ఆయన ఏమో మీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారు ఆయన సీఎం కాబోతున్నాడు అని మాట్లాడుతున్నారు. మీరు రీసెంట్ గా కూడా నిన్న ఒక చేశారు, ఏంటి సార్ పరిస్థితి? ఆయన వేణుస్వామి గారు చెప్పారంటే డెఫినెట్లీ జరగదు అని అనుకుంటున్నారు జనాలు, ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది వేణుస్వామి చెప్పినాడంటే జరగదంటే ఆయనకు ఈ మధ్య కొద్దిగా మతి సీమితం బాగా లేదు. ఓకే, ఎందుకంటే అన్న 65 mg టాబ్లెట్ వాడితే ఈ వేణుస్వామి అనేవాడు 50 mg లోనే ఉన్నాడు. ఆయన కూడా 65 mg వచ్చినాడంటే కరెక్ట్ గానే ఉంటది పని. ఓకే, కానీ ఆయన చెప్పినా చెప్పకపోయినా అంటే కేసీఆర్ గెలుచాడు అన్నాడు, ఓడిపోయినాడు. హైదరాబాద్ గెలుచాడు కప్పు అన్నాడు, నాకు అది పోయింది, ఇంక మా వాడు గెలుచావు అన్నాడు. అయినప్పటికీ ఆయన ఆయన మాటలు కూడా పట్టించుకుంటాడయ్యా, ఆ పూజలో మందు తాగి ఆ పూజలో ఉండే చికెన్ తిని మాట్లాడేటువంటి వ్యక్తి వేణుస్వామి. ఇంకా ఆయన మాటలతో మనకేం పని, మనకు అవసరంగా లేదు. ఏది ఏమైనప్పటికీ ఓకే, ఇటాడు స్వాములు ఎంతమంది వచ్చినప్పటికీ, ఇటాడు శంగలు ఎంతమంది వచ్చినప్పటికీ, ఎంతమంది స్టార్ క్యాంపెయినర్లు వచ్చినప్పటికీ, మేము మా గెలుపు తథ్యం, మమ్మల్ని ఎవడు ఆపలేడు. ఓకే సార్, ఎవరైతే రాజా గారు, అమర్నాథ్ గారు, లేకపోతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళకి కూడా ఈసారి మంత్రి పదవులు కరెక్ట్ అని అంటారు, ఇస్తారంటారా, లేకపోతే డిప్యూటీ సీఎం ఇచ్చారు ఈసారి? ఓకే, మంత్రులు ఎందుకు మంత్రులు డిప్యూటీ సీఎం లేని ఐటీ శాఖ మంత్రిగా ఇచ్చినారు, ఏం చేయలేకపోయినాడు. ఓకే, ఈసారి డిప్యూటీ సీఎం ఇస్తే భారీగా చేస్తాడు, ఇబ్బంది లే. నీకు డౌట్ ఏం, నీకు ఎందుకు వచ్చింది, నీకేం బాధ ఇప్పుడు? అంటే నీకు బాధ ఏమయ్యా, మేము మంత్రి ఇచ్చాము, డిప్యూటీ సీఎం ఇచ్చాము, లేదంటే ఒకటి ఇచ్చాము, లేదంటే కసూ తీరా అంటాము, నీకు వచ్చిన బాధ ఏంది? మొత్తం మీ 25 మంది మంత్రులు కూడా ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఓడిపోబోతున్న పరిస్థితి అని వివిధ రకాల సర్వేలు చెప్తున్నాయి. మా సర్వేలు మాకున్నాయి, నీ సర్వే నువ్వు తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా నమ్మిసారా? లేదండి, నేను తెలుగుదేశం ఏం కాదు. మరి నువ్వేం మాట్లాడుతున్నావు? మేము
తప్పకుండా భారీ మెజారిటీతో గెలుచున్నాము. 175కి 178 దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. పార్లమెంట్ లేని సార్ 25కి 25 గెలుచాం. 25కి 25 గెలిచి ప్రత్యేక హోదా మెడలోంచి తెచ్చాము ఈసారి. ప్రత్యేక హోదా రాష్ట్రానికి అభివృద్ధి చేస్తాము, రాష్ట్రంలో రాజధానులు కడతాము, పులివెందుల గడ రాజధాని చేయబోతాము ఈసారి. ఓకే, నాలుగు రాజధానులు అంటే నాలుగో రాజధాని ఇప్పుడు అమరావతి, వైజాగ్ కర్నూలు. రేపు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజే పులివెందులు కూడా రాజధాని అనేది పెడతాము. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ కూడా పెరగాలి కదా. మాకు నీళ్లు లేనప్పటికీ రియల్ ఎస్టేట్ అనేది పెరగాల. ఓకే, సోలార్ ప్లాంట్లు అవి ఎన్నో రకరకాలుగా మా బాధలు మాకు ఉంటాయి కదండి. ఓకే, మరి ఇప్పుడు ఎలక్షన్ లో మా వాళ్ళు ఏం రోత ఖర్చు పెట్టినారా, మరి ఆ ఖర్చు అంతా పూడ్చుకోవాలి కదా. ఏం మా ఇంట్లో మా పిల్లలు తాలిబుట్లు అమ్మైతే మీకేం పెట్టం కదా ఇక్కడ అని నేను అన్నా మాట కాదు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నాడు. కన్నా రాంబాబు అని ఆయన ఉంటాడు, ఆయన అన్నాడు. ఓకే, జనాలు అన్నా రాంబాబు సారీ అనే రాంబాబు గారు సార్, గ్రౌండ్ లెవెల్లో ప్రజలు అనుకున్న మాట అసలు మీ అధ్యక్షుడు లండన్ నుంచి రాడు, అక్కడే సెటిల్ అయిపోతాడు అన్నట్టు అని కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకున్న దాన్ని వినాడయ్యా. ఓకే, దానికి కూడా మీరు ఇది మాట్లాడతట, అంటే రేపు 9వ తేదీ ప్రమాణ స్వీకారం రోజు మాట్లాడొద్దా? ఓకే, మాట్లాడాలంటే కొద్దిగా ఇది ధమాకం ఇది చేసుకోవద్దా? ఓకే, మరి ఫ్రెష్ చేసుకునే దానికి వినాడు. సైకాలజిస్ట్ని ఎలాగా కలుస్తున్నారా, ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? అది వేరే డాక్టర్, ఆయన ఎవరిని చూడడు, ఒక మా అన్ననే చూస్తాడు, ఇంకెవరిని చూసేది కదలా. ఆ ఫ్లోర్ అంతా కూడా మా వాడే ఉంటాడు, అది కథ. ఆ విధంగా ఉంటారు. 11 లక్షలు గంటలు పెట్టి ఫ్లైట్ వేసుకొని పోయి నా కొడుకులు ఒక ఫ్లోర్ పెట్టుకొని ఆడ డాక్టర్ని పెట్టుకొని చూపించుకోలేమా? ఏమయ్యా మాట్లాడతావు సార్? తెలుగుదేశం పార్టీ ఎక్కువ అత్యధిక స్థానాల్లో గెలవబోతుంది అని చెప్పి దగ్గర దగ్గరగా 20 సర్వేల దాకా చెప్తుంది, కానీ మీరేమో 151 స్థానాలు 25 పార్లమెంట్లు అన్నారు. జనాలకి నమ్మశక్యంగా లేదు అని అనుకుంటున్నా. 40 సర్వేలు చెప్పినాయి మాకు, మేము 175 వై నాట్ 175 ఏందంట, ఏంది మాకు 40 సర్వేల పైన 50 సర్వేల పైననే చెప్పినారు. మీరే గెలుస్తారు, మనమే గెలుచున్నాం అని చెప్పి. ఓకే, మరి ఇంకేందంట సార్? నార్మల్గా జనాలు ఎవరైతే ఉన్నారో, మొన్న 85% దగ్గర 82% ఓట్ షేర్ వచ్చింది సార్, అందరూ ఓట్లు వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరై కసితో వాళ్ళకు వ్యతిరేకంగా ఓటు వేశారు, అందుకే అంత పర్సంటేజ్ వచ్చింది అని అనుకుంటున్నారు సార్? ఏడేశారు కసితో ఓటు, ఎవరికి వేసినారు? టీడీపీకి వేశారు అంటున్నారు సార్. ఎవరు ఇప్పుడు నువ్వు పోయి చూసావు లోపల పోయి వచ్చింది ఎవరికి వచ్చింది? అంటే నార్మల్గా నువ్వు చూసావా ఎవరికి వచ్చింది, నువ్వు పోయి చూసావా చెప్పు సార్. కాదు సార్, మామూలుగా మరి నువ్వు ఎట్లా చెప్తావు? ఎక్కువ పర్సంటేజ్ వచ్చిందంటే ప్రభుత్వం చెప్పక, నువ్వు పోయి చూసావా లోపల పోయి వచ్చింది, నీ ఓటు నువ్వు వేసావా? నీ ఓటు నువ్వు వేస్తే నీకు తెలుసు అది ఎవరికి వేసింది, ఓడి ఎవరు వేసిన ఓటు నువ్వు ఎట్ట చెప్తావయా? నీకెట్ట తెలుసు? రేపు రిజల్ట్ రోజు చూడు, రేపు రిజల్ట్ రోజు చూడు, 15 నిమిషాలకి అర్థమైపోతుంది ఏంది సీన్ అనేది. సార్, మీ ఓళ్ళే చెప్తున్నారు, మీ నాయకులే చెప్తున్నారు, మొత్తం అంతా మాకేసారని చెప్తున్నారు. అంటే మీ ఓళ్ళు చూసిన పరిస్థితి ఉందా, లేకపోతే బ్యాలెట్ బాక్సులు ఈవీఎంలోకి వెళ్ళి అందరూ చెప్తున్నారు మాకే ఓటు చేశారని అడుగుతున్నారు సార్? మాకే ఓటు వేసారని చెప్తే మా బడిగా ఉన్న వాళ్ళు మాకు ఓటేకేం మీకు వేస్తారా? ఏమిచ్చారని మీ వాళ్ళకి ఓటు? మేము ఏదో మేము ఇచ్చేది మేము ఇచ్చాము, ఈ చేతిలో ఒకటి పెడతాము, ఈ చేతిలో ఒకటి పెడతాము సార్, రేపు వచ్చినాక పెట్టేది పెడతాము, ఏమవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో? ఇప్పుడు నేను ఒకటి చెప్తానయ్యా, ఒకటి ఇన్ను బాగా సార్. 2019లో మేము అధికారంలోకి వచ్చిన 151 స్థానాల్లో తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు డ్యూటీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నప్పటికీ షర్మిలా రోడ్ల బడిగా తిరిగి 16 నెలలు పార్టీని బలోపేతం చేసి ఒక అవకాశం తల్లి ఒక దిక్కు, చెల్లె ఒక దిక్కు, పెళ్ళ ఒక దిక్కు తిరిగితే మా అన్న 151 స్థానాలతో 151 స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. అటువంటిది ఈరోజు మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 175కు 175 ఎందుకు గెలవకూడదు దీనికి చెప్పు నాకు. మేమేమి అభివృద్ధి చేయనప్పటికీ, మేము ఏ పరిశ్రమలు తేనప్పటికీ, ఉన్న పరిశ్రమలు తరిగినప్పటికీ, పోలవరం కట్టినప్పటికీ, జాబ్ క్యాలెండర్ అయినప్పటికీ, మీకు ఏమి చేయనప్పటికీ కూడా ప్రజలు మాకే ఓట్లేస్తారు, మమ్మల్ని మళ్ళా గెలిపించారు, 30 సంవత్సరాల పాటు మా అన్నే అధికారంలో ఉంటాడు, రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే రాజధాని కడతాడు, ఇది రాసి పెట్టుకో. 2024లో గెలిచిన తర్వాత మన రాష్ట్రాన్ని, రాష్ట్రం ఇప్పుడు ఆల్రెడీ సచివాలయం తాకట పెట్టినాడు, ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఓకే,
రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ఆస్తుల మీద కూడా మా ఆయన బొమ్మ వేసుకున్నాడు, సర్వ హక్కులు మాకే ఉండేట్టుగా చేసుకున్నాడు. వీటి నమ్ముతాం, వీటి నమ్మి రాజధాని కడతాం, వీటి నమ్మి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము, వీటి నమ్మి పోలవరం కడతాము. ఏంటంటే ఏమవుతుంది సార్, 2000 ప్రజల కోసమే కదా మా ఆయన అహర్నెస్ లో కష్టపడుతుంది. తాడేపల్లి ప్యాలెస్ లోంచి బయటికి రానప్పటికీ, కొంపలోంచి బయటికి రానప్పటికీ కూడా ప్రజల కోసమే కష్టపడుతున్నాడు కదా సార్. 2019 కూడా మీరు చాలా హామీలు ఇచ్చారు, మీ అధినాయకుడు 730 ఇచ్చిన ఒకటి రెండు కాదు, ఒకటి కూడా చేయలేదని ప్రజలు అనుకుంటున్నారు. మూడు చేశాం సాల్లా. ఏం చేశారు సార్? మూడు చేశాం సాల్లా అంట. ఓ, మూడు రాజధానులు చేశారు. మరి ఇంకేం కావాలా? ఓకే, రాష్ట్రం అభివృద్ధి కాలేదు, అభివృద్ధి కాలేదంటే ఇంకెంతకన్నా ఇంకేం అభివృద్ధి కావాలయ్యా సార్? పిల్లలకి ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడుతున్న పరిస్థితి ఉంది. అడగతాను మనం, అడగతాను మనం సార్. మీరే ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. 2500 ఉద్యోగాలు, 2,50,000 ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు వాలంటీర్లు సరిపోవా? ఇంకేం కావాలా? 5,000 జీతము, ఊర్లో ఉండేవాడికి 5,000 సరిపోదా? పల్లెల్లో ఉండేవాడికి 5,000 సరిపోదేమయ్యా సార్? 2019 చాలా చేశారు, 2024 కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం ఓటేసుకునే పరిస్థితి కూడా లేకుండా చేసి, దౌర్జన్యం చేసి ఈవీఎంలు పగలగొట్టిన పరిస్థితి మీ పార్టీ వాళ్ళు. ప్రజలు ఎన్ని చూస్తున్నారు, ఏదైనా ఓటు మీకు వేయాలంటే ఎందుకు చెప్తారు సార్? ఎన్ని దౌర్జన్యాలు చేస్తే ఎలా ఓటేస్తారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా సార్, ఒకటి రెండు వార్డుల్లో వేయకుండా ఉంటే మిగతా వార్డులు లేరా? ఇప్పుడు ఒక వార్డు రెండు వార్డుల్లో ఏదో ఈవీఎం పగలు కొట్టినాడు, ఆడ మాకు ఓటింగ్ శాతం తక్కువ వచ్చింది, కూటమికి ఎక్కువ ఓట్లు వేసారంటే మింగలేవా? నియోజకవర్గంలో ఆ రెండు బూతులైనా ఉండేది, పంచాయతీలు ఆ రెండు బూతులైనా ఉండేది, ఎన్ని పంచాయతీలు ఎన్ని బూతులు ఉంటాయి, ఎన్ని ఈవీఎంలు ఉంటాయి, ఒకటి పగల కొట్టిన పాట ఏమవుతుంది? దాంట్లో ఏం ఉండేది, ఏ తెగేది, ఏం ఉండదు. ఏమి కాదు, మీరేదో ఆలోచన చేస్తున్నారు, మీరేదో భ్రమలో ఉన్నారు. కూటమి వచ్చాది, మేము అదిగిని ఇదిగినని ఖచ్చితంగా మా ఓడే గెలుస్తాడు, పులివెందల రాజధాని చేస్తాడు. ఓకే, అది పేర్ని నాని గారు గాని, అంబటి రాంబాబు వీళ్ళందరూ ఎలక్షన్ తర్వాత వాళ్ళ ఆహాకారాలు చూస్తే ఓడిపోతున్నామని జనాలకు క్లియర్ గా అర్థమైన పరిస్థితి. మంత్రులు లాంటి వాళ్ళే, పోలీసులు మాకు సహకరించలేదు, టీడీపీ దౌర్జన్యం చేసింది, ఇవన్నీ చెప్తున్నారు మీ వాళ్ళు. అంటే ముందే ఓటను టీడీపీ ఎప్పుడు కూడా అండి, ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన పాపము, చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎక్కడా కూడా వాళ్ళు అధికారంలో ఉన్నా లేకున్నా చట్టం తన పని చేసుకోబోతుందని ఆయన పెద్ద ఆయన అంటాడు. వీళ్ళు కూడా వీళ్ళు ఏదన్నా తోకలి అంటే మా ఆయన ఏమంటాడు, ఏంట్రా అంటాడు. అదే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేదానికి, ఏ ఉండమ్మా తమ్ముళ్ళు ఆగండి అంటాడు. మా ఊరు అట్ట కాదు, ఏంట్రా మళ్ళీ చూద్దాం అంటాడు. అర్థం కాలా? అది మేము ఎంతమందిని కొట్టినాం మాకు తెలీదా? తెలుగుదేశం వాళ్ళు ఎంతమందిని కొట్టినారు? వాళ్ళు గుడిగాలు పోలు, అసలు ధైర్యం కూడా చేయరు, అంత సాహసం కూడా చేయరు. ఎందుకు లేబ్బా మనకు ఏదో పోలీసు వాళ్ళు వ్యవస్థ ఇవన్నీ కూడా ఎలా అన్నాడు ఉండదు అని చెప్పి వాళ్ళ అధినాయకుడిని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతారు. మా అధినాయకుడు ఎట్టాడు, మా అధినాయకుడు ఆయుధాలు నుడతాడు, ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ లోపలికి పంపించాడు, సినాయన్ బాత్రూంలో పంపించాడు. మా పార్టీ పుట్టిందే ఆడించే కదా. అవును సార్. అట్టేటప్పుడు మేము ఇంకా ఎట్టుంటాము కార్యకర్తలంగా ఉండేటప్పుడు, ఆయన ఒక విజనరీ, ఈయన ఒక డెకాయిట్, మాకు ఇంకేం చెప్తాము ఇంకా మరి. ఓకే సార్, 2024 అంటే మీరు హ్యూజ్ గా గెలుస్తారని చెప్తున్నారు, ఏం చేస్తారు రాష్ట్రానికి మీరు వస్తే? ఇంకేమన్నా కొత్తగా చేయాల్సిన మా అన్న గతంలో ఒకసారి అన్నాడు, కరోనా ముందు అనుకుంటా ఇంకేం చేద్దాం ప్రజలకి అన్నాడు. ఆల్రెడీ అన్ని చేశారు, ఇంకేమన్నా చేసేదానికి? ఆల్రెడీ రోడ్లు కూడా మొత్తం పోయినాయి రోడ్లు సార్, ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు కూడా లేవు. వేస్తాం ఇప్పుడు, అదే ఇప్పుడు అందుకే కదా ప్రభుత్వం ఈ భూములన్నీ మా స్వాధీనం చేసుకునేది. ఓకే, ఇప్పుడు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి రోడ్లు వేసి భవనాలు కట్టి అన్ని చేస్తాం. ఓకే సార్, మీ ఎవరైతే అధినాయకుడు, నేను చాలా పేద నిరుపేద సీఎం అని చెప్తారు, రూపాయి సీఎం అని చెప్తారు, పెద్ద పెద్ద ఫ్లైట్లు వేసుకుని లండన్ లో వెళ్తున్న పరిస్థితి, ప్రజాధనాన్ని వృధా చేయటం ఎందుకు సార్? మీరు అలా ఆయన కొద్దిగా మతి సిమ్మితం బాగలేదు. గంటకు 11,00,000 రూపాయలు కేవలం. ఎంత గంటకు? 11,00,000 రూపాయలు కేవలం ఫ్లైట్ అది. ఓకే, విలాసవంతంగా నిద్రపోతాడు, స్నానం చేస్తాడు, అన్ని రకరకాలుగా దాంట్లో ఫెసిలిటీలు ఉంటాయి. పోయినాడు ఏమవుతుంది? ప్రజాధనమే కదా, మా ఇంట్లోంచి మా రాజారెడ్డిది ఏమి తెచ్చి పెట్టలేదు కదా. ఓకే, ప్రజాధనమే కదా సార్. మీ అధినాయకుడు ఎవరైతే ఉన్నాడో కడపలో మీకు బాగా దెబ్బడబోతుంది,
అక్కడ ఏదైతే ఉందో పార్లమెంట్ ఓడిపోబోతుంది, దాంతోపాటు పులివెందుల్లో కూడా మీ అన్నకి ఎదురుగాలి తగిలితే అవకాశం ఉందని అనుకుంటున్నారు సార్ జనాలు. పులివెందుల్లో ఎదురుగాలి అంటే గతంలో ఏంటంటే ఎవడు కూడా బూతుల్లో మెంబర్గా కూర్చునేదానికి కూడా భయపడేవాడు. ఓకే, టీడీపీ తరఫున వార్డు మెంబర్గా కూర్చోవాలన్నా కూడా భయపడేవాడు. ఒకవేళ ఉన్నా ఒక బూతు రెండు బూతుల్లో కూర్చుండేట్టుగా కూర్చోమన్నా కూడా వాడిని సొక్కాయ పట్టుకొని బయటికి లాగి రిగ్ చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు. ఓకే, ఇప్పుడు ఆ బీటెక్ రవి అనే తెలుగుదేశం ఆయన వచ్చినాడు, ఆయన ఆ పరిస్థితి మమ్మల్ని తానిలా, కానీ అంత మెజారిటీ రాకపోవచ్చు కానీ అన్నయ్య గెలుచాడు. ఓకే, ఎందుకంటే ఎక్కడా కూడా రిగ్ చేసిన పరిస్థితులు లేవు, ప్రతి బూతులోనూ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ అనేవాడు కూర్చున్నాడు. ఓకే, కూర్చున్నారు, ధైర్యంగా ఉన్నారు వాళ్ళు కూడా, ఇంతకు ముందు భయపడేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు కుక్క కూడా కాలేదు తొచ్చబోసిపోతాను అటువంటి ఆ పరిస్థితి. సార్, అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీమరాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత సంవత్సర కాలంగా ఎంతో సేవలు అందిస్తున్నారు మీరు, మీకు మీకు మంత్రి పదవి రాబోతుంది, మిమ్మల్ని మంత్రి హోదాలో చూడబోతున్నామని అంటున్నారు, నిజంగా మీకు అలాంటి హామీ? మాకు ఏం వద్దు, మా అన్న కళ్ళల్లో ఆనందం చూసేదానికి నేను ఇదంతా చేస్తాను. ఓకే, ఆయన సుఖంగా ఉండాలి, ఆయన సుఖంగా ఉండాలి, 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలి, ఖాళీగా ఉండాలా సుఖంగా ఉండాలి, ఖాళీగా ఉండాలా ఖాళీగా ఉండ, ప్యాలెస్ లోనే ఉండాలా సుఖంగా ఉండాలా, రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మాలా, అమ్మితేనే నాకు ఆయన కళ్ళల్లో ఆనందం ఉంటుంది, అప్పుడు నేను సొంతం, అప్పుడు దాకా నా ఈ పోరాటం ఆగదు. ఓకే, ఈ పోరాటం కొనసాగుతుంది, ఖచ్చితంగా కొనసాగుతుంది సార్. ఇంకా ఎన్ని రోజులైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఎలా చూడాలని మీ కోరిక, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడికి తీసుకెళ్లాలని మీరు కోరిక? మేము అలాగే ఇప్పుడు దుబాయ్, జింబాబే, ఆఫ్రికా, నైజీరియా ఈ దేశాల్లో అన్నింటిలో కూడా పోటీకి సిద్ధంగా ఉన్నాము. రాబోయే ఎలక్షన్ లో ప్రెసిడెంట్లుగా ఇక్కడ అంటే ఇప్పుడు శాసనసభ్యులు పార్లమెంటు మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు ఉంటారు, ఆడ డైరెక్ట్ ప్రెసిడెంటే. ఇప్పుడు బ్రెజిల్ ప్రధాని అయినాడు కదా, మనోడు కదా. ఓకే, బ్రెజిల్ పంపించిన సరుకు 25,000 కిలోలు అనుకో, 25 టన్నుల కంటైనర్ డైరెక్ట్ గా వచ్చింది. అదే విధంగా ఇక్కడ ఇంకా గనులు మంచి చెడ్డ అన్ని ఉన్నాయి, చేస్తాము సార్, గట్టిగా తప్పకుండా చేద్దాం. 4వ తారీఖు తర్వాత మీ సహచరులు ఎవరైతే ఉన్నారో, మంత్రులు అవ్వచ్చు, మొత్తం ఎవరైతే ఉన్నారో, కొడాలి నాని, వల్లభనేని వంశీ, యూసుఫ్ ఆల్రెడీ వెళ్ళిపోయారు, మొత్తం ఫ్లైట్ టికెట్లు అన్ని బుక్ అయిపోయినాయి, 4 తర్వాత మొత్తం అంతా అస్సాం అని అన్నారు. విదేశాలకు వెళ్ళిపోతున్నారని అనుకుంటున్నారు, సమాచారం ఉందా? నాకైతే నాకేం కర్మ వెళ్ళిపోను, నేనేం చేశాను? నేను నిజాన్ని నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తిని మా పార్టీలో, నేను ఎక్కడా కూడా ఎవరిని దూషించి మాట్లాడను, తప్పుడు మాట మాట్లాడను, ఎవరిని నీ అమ్మ మొగుడా అది ఇది అని ఎవరిని ఏమనలా. నేను సో నేను భయపడాల్సిన పని లేదు, నేను ఆంధ్రాలోనే విజయవాడలోనే ఉంటా, ఏమవుతుంది ఏమవుతుంది అంట, నేనేమి ఇది చేయలేదే, అంటే నేనేం అవినీతి చేయలేదే, నేనేం ఇసుక అక్రమంగా తోలలేదే, మైనింగ్ చేయలేదే, ఎర్రచందనం అక్రమంగా రవాణా చేయలేదే, గంజాయి చేయలేదే, డ్రగ్స్ చేయలేదే, క్లీన్ చిట్టు, వైట్ కాలరు, నన్ను ఎవడు ఏమీ చేయలేరు. ఓకే, అది అయితే 4వ తారీఖు తర్వాత మీరు ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు? ఇక్కడే ఉంటా కావాలంటే మళ్ళీ అక్కడ కలుద్దాం, రిజల్ట్ అయిన తర్వాత రా, మళ్ళాగడ మాట్లాడదాం, మళ్ళాగడ ఏందన్నా ఉంటే అడుగు, మళ్ళాగడ నేను నీకు ధైర్యంగా సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉంటా. ఓకే, అంటే మీరు ఎవరైతే మీ అధినాయకుడిని ముఖ్యమంత్రిగా కాకుండా ఇంకా పై స్థాయిలో ప్రధానమంత్రిగా లేకపోతే దేశ అధ్యక్షుడు ఇట్లాగే ఏదన్నా చూడాలని ఆశ ఏమైనా ఉందా? ఆశ ఉండాలి, కానీ అది జరగదు కదా. మా ఓడి మంది ఈడీ కేసులు ఎన్ని ఉన్నాయి, 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నాడు, ఈ కేసులు సిబిసిఈడి కేసులు ఎన్ని ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, దేశద్రోహం కేసులు ఉన్నాయి, ఇవన్నీ క్లియర్ అయితే కదా ప్రధాన అయ్యేది. ప్రధాని కావాలనే ఉంటుంది నాకు కూడా ఒక అభిమానిగా, కానీ అది అయ్యే పని కాదు కదా, అయ్యేది అయితే ఓకే, కానీ అది అయ్యేట్టుగా కనపడడంలా, చూద్దాం ఏమవుతుందో, ఈ కేసులన్నీ క్లియర్ అయినాయంటే అవ్వచ్చాము. ఓకే సార్, మీరు ఎప్పుడు వైజాగ్ బయలుదేరబోతున్నారు? మీకు కూడా ఆల్రెడీ మీరు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి మీరు ఎప్పుడు వెళ్ళబోతున్నారు ఆ వేడుకని అక్కడి నుంచి? నేను 2వ తారీఖు వెళ్ళబోతున్నాను, ఆడ పరిస్థితులన్నీ చూసుకోవద్దా. ఓకే, ఇప్పుడు అస్సాం, తిరువల్లూరు, కాట్పాడి నుంచి వచ్చే వాళ్ళకి అందరికి రూములు, మంచి చెడ్డ భోజనాలు, అంటే దాంట్లో మెను ఏమైనా ఉందండి కొత్తగా అక్కడ వచ్చిన వాళ్ళకి? ఆ మెను వేరు ఉంటుంది, అది మీడియం ముందు చెప్పేది కాదు. ఓకే, అంటే గంజాయి అట్లా అవి రకరకాలుగా ఉంటాయి, నీకెందుకు అయ్యి అయ్యి నువ్వు ఎంత దూరం మాట్లాడాలో అంత దూరం మాట్లాడు, మళ్ళీ దగ్గరికి వచ్చి చూసి మాట్లాడాలా అని అయ్యి అనుకోవాకు, ఎంతవరకు అంతవరకే మాట్లాడుతూ ఉండు, దానికి సమాధానం చెప్తా తీసుకొని పోతా ఉండు అంతే. ఓకే సార్, మళ్ళీ మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4వ తారీఖు తర్వాత
అసలు రావాలా వద్దని ఆలోచించుకుని మళ్ళీ మీకు సార్ వస్తాం సార్, తప్పకుండా మళ్ళీ రావాలి రావాలని తో మీ దగ్గరికి వస్తాం సార్, తప్పకుండా. అప్పటి వరకు నమస్కారాలు సార్. నమస్కారం.